గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ లో 4వ పాఠమైన కన్యక ఏంటినో 4వ పాఠం కన్యక కన్యక అంటే ఏంటి పెళ్లి కాని స్త్రీ కన్య అంటార కదా కన్యక మన లెసన్ ఏంటి కన్యక ఈ కన్యక లెసన్ ఏంటంటే ఒక రాజు అంటే పట్నాన్ని ఏలే రాజు ఒకసారి అక్కడ వెళ్తూ ఉంటారన్నమాట కన్యక ఏం చేస్తుందంటే దేవాలయానికి వెళ్లి వేరబద్దుడి मुस्तबन जलतार वन्यकल चीर चीर कटकोनीगल पुवल कुंकम बोटी रेडी आ कन्क चूसी मनस पड़ता अला अला मनस पड़े आ कन्क चरपाल चूस्ट चरपाल चूस्ते कन्क चुप्त नैन पूज कोसम पूज च तरह पटना राजु कदाधन तगद पैगा राजु का बट्टी पूज चुस्तानी राजु तल के अंगीक अब कन्क चुप्त शक्ति अना कूतर ने शक्ति की नीन कूतरने अच्छे चपड़ जरूर अब शक्ति अटे कन्क तंत्र वी प्रभु पटमे राजु का बट्टी इधे अंत मंजूबी अंदर समक्ष కన్యకని గాంధర్వ వివాహం చేసుకొని అగ్ని సాక్షిగా ఒకటయ్యి అప్పుడు మీరు కన్యకని తీసుకెళ్ళండి అని చెప్పేసి శక్తి చెప్తాడు కానీ దానికి రాజు పక్కపక్కన అవుతాడు నేను అగ్ని ద్వారా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవాలంటి గాంధర్వ వివాహం చేసుకుంటాను ఇప్పుడే రండి ఇక్కడే రోడ్డు మీద చేసేసుకున్నారు రోడ్డు మీద గాంధర్వ వివాహం చేసేసుకున్నా అని చెప్పేసి అంటాడు దానికి శక్తి ఒప్పుకోడు ఇక్కడ దేవ కార్యం జరుగుతుంది వెళ్ళి గుడికి అక్కడ వేరబద్దుడికి పూజ చేయాలి ఆ పూజ అయిన తర్వాత ఆ పూజ దగ్గరే అగ్నిహోమం ఉంటుంది కాబట్టి అగ్నిహోమం ఉంటుంది కాబట్టి ఆ అగ్ని సాక్షిగా నా కూతుర్ని మీరు పెళ్ళాలి తప్పక స్వీకరించండి మీరు రాజు అంతకు మించిన ఆనందం వేరే లేదు నాకు నా కూతుర్ని చేయడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు ఈ విధంగా రావడం చాలా తప్పు అని చెప్తే రాజు దానికి అంగీకరించడు నేను మీతో పాటు వస్తాను గుడికి అని చెప్పేసి అంటాడు అప్పుడు రాజు కూడా వాళ్ళతో పాటు గుడికి వెళ్లి అక్కడ నుంచుంటాడన్నమాట అప్పుడు కన్యక ఏ విధంగా అక్కడ రాజుకు గుణపాఠం చెప్పింది అనేది ఈ పాట ద్వారా తెలుసుకుందాం ఏం చేస్తుందంటే కన్యక దుర్గామాతని కొలిచి అక్కడ నువ్వు నన్ను ముట్టుకునేలా ఉంటే నన్ను కావాలి అనుకుంటున్నావు నేను నిజంగా పట్టణానికి పట్టణం వేరే రాజు అయితే గనక నన్ను కాకు అని చెప్పేసి అక్కడ అగ్నిగుండం ఉంటే ఆ అగ్నిగుండంలో దూకడానికి అక్కడ అగ్ని కూడా చాలా ఫాస్ట్ గా ప్రజలుతూ ఉంటుందన్నమాట ఎక్కువ వస్తుంది ఫోర్స్ గా యజ్ఞం జరుగుతుంది అప్పుడు ఈ అగ్ని సాక్షిగా నేను దీనిలో దూకుతాను నన్ను పట్టుకోవడానికి ట్రై చేయను నిజమైన రాజు అయితే నన్ను పట్టుకో అని చెప్పేసి అప్పుడు కన్యక రాజుని అంటుందన్నమాట ఏ విధంగా ఉందో ఈ పాట ఒకసారి చూద్దాం అసలు కన్యక రాజుని ఏ విధంగా అనింది లేకపోతే రాజు కన్యకని ఏ విధంగా చేర్పడడం చూసాడు అనేది మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం చూడండి అసలు రాజు కన్యకను ఏ విధంగా చేర్పడదాం అనుకున్నాడు చూద్దాం ఒకనాడు కన్యక బంగారు జలతారు చీరను కట్టుకుంది ఏమైంది ఒక రోజు బంగారు జలతారు చీరను కట్టుకుందంట కన్యక మంచి ఉండగట్టే పూలదండలు తలను ధరించింది ఆ చీరను కట్టుకొని పూలదండలు కూడా తలను ధరించింది నుదుట కుంకుమ బొట్టును పెట్టుకొని సింగారించుకున్నాడు నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని సింగారించుకుంది అలా అదే విధంగా ఇంకేంటి దేవాలయానికి బయలుదేరింది దేవాలయానికి బయలుదేరింది కలువల కాంతుల వంటి కన్నులు కలిగి మెరుపు తలుపుల గల నగలు ధరించింది ఎలా ఉందంట ఆ కలువల కాంతుల గల కళ్ళులా ఉన్నాయంట కన్యక కళ్ళు ఎలా ఉన్నాయి కలువల కాంతుల గల కళ్ళు ఎలా ఉంది మెరుపు తలుపుల గల నగలు మెరుస్తూ మెరుస్తూ ఉన్నాయి నగరాన్ని హంస నడకలతో చాలా అందంగా నడుస్తూ వెళ్తుందంట హంస నడకలతో రాజు వీధిని చేరుకుంది రాజులు ఉండే వీధిని చేరుకుంది ఆగి నుంచి దేవాలయానికి వెళ్ళాలి రాజు వీధిని చేరుకున్నది బంగారు కడవలతో పాలు పెరుగులను పండెములలో పూల పండ్లను తీసుకుని చిరునవ్వులతో చెలికెత్తలు కన్యకు అనుసరించారు బంగారు కడవలతో పాలు పెరుగు అయి పట్టుకెళ్తున్నారంట గుడికి ఎవరు కన్యకతో పాటు కన్యక చెలికత్తులు శక్తి కూతురు కదా మరి ఇక్కడ కన్యక ఆ శక్తి కూతురుతో పాటు ఎవరెళ్తున్నారంట అక్కడ చెలికత్తులు బంగారు కడవలతో పాలు పెరుగు పట్టుకెళ్తున్నారు ఆ పట్నం రాజు ఆ
రాజు అటుగా వస్తున్న కన్యకను చూశాడు. రాజు విద్రో వెళ్తుంది కదా, అటుగా వెళ్తున్న కన్యను చూసి మనసు పాడేసుకున్నాడు అన్నమాట. కన్యకను బలవంతంగా ఎలా చూశాడంట, ఆమె అందానికి రాజు కన్ను చెదిరిపోయిందంట. ఆ కన్యకు అందానికి రాజు కన్ను చెదిరిపోయింది. మన్మథ బాధకు గురయ్యాడు. ఎలాగైనా సరే దీన్ని నేను సాధించాలి, కన్యకను నేను సాధించాలని చెప్పేసి అన్నాడన్నమాట. చుక్కల నడుమ చంద్రుల్లా వెలుగుచున్న కన్యకును, అంటే చుక్కల మధ్య చంద్రుల్లా తలుపు తలుపుకుంటూ అన్నమాట, ఆ కన్యకు నేను బలవంతంగా పొందవలనని భావించాడు. తన పరివారంతో ఆమెను చుట్టుముట్టాడు. రాజు అంటే పరివారం, తన సైన్యం ఉంటుంది కదా, ఆ పరివారంతో ఏం చేశాడంట, కన్యకును చుట్టుముట్టాడంట. చుట్టూ రౌండప్ చేశాడు, చేసి కన్యకును బలవంతంగా పొందవలనని భావించాడు. కన్యక తనను తాకవద్దని, దేవకార్యానికి వెళ్తున్నానని చెప్పిందండి, నన్ను తాకొద్దు, నేను దేవకార్యానికి వెళ్తున్నాను అని కన్యకు చెప్తుంది. ఏమంటుంది అక్కడ, నెరవేర్చుకుని వస్తాను, దేవకార్యం నెరవేర్చుకు వస్తానని, మీరు పట్నం గేలే రాజు, నేను శెట్టి కూతురు, ఎక్కడికి పోగలను, ఊళ్ళోనే కదా ఉంటాను, ఎక్కడికి పోతాను, నేను దేవకార్యం చేసుకుని వస్తాను అని చెప్తుందన్నమాట. శెట్టి తన బంధువులతో కలిసి రాజుకు నమస్కరించాడు. శెట్టి వచ్చి, గౌగబా రాజుగారు కదా, మరి రాజుగారికి తన బంధువులతో సహా నమస్కారం చేసుకున్నాడు అనమాట. మీరు పట్నం ఏలే రాజు, మీరే రాజు, పట్నం ఏలే రాజు, మీరు పట్నం ఏలే రాజు, ఈమెను బలవంతంగా పొందవలనా, ఈమెని అంత బలవంతంగా పొందవలసిన అవసరం ఏముంది, మీకు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాడు. ఈ కన్యకు మీ, ఈ కన్య మీ సొమ్మే, ఎక్కడికి పోది కన్య, మీరు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని మీ వెంట తీసుకెళ్ళండి అని తండ్రి గారు నమస్కరిస్తూ చెప్తున్నాడు అనమాట. అక్కడ ఈమెను మీరు కోరట మా వైశ్య జాతికే గౌరవం, అంటే అక్కడ రాజు కదా అందుకే మేము వైశ్యులు, ఇక్కడ వైశ్యం కాబట్టి మీరు నా కూతుర్ని కోరడం మా వైశ్య జాతికే గౌరవం, రాజుగారు కదవాలి, రాజుగారు అల్లుడు అవుతున్నారు కదా. అయితే కానీ మా బంధువర్గం, కులం పెద్దలు మరియు ధర్మాన్ని ఆలోచించి గౌరవంతో అగ్నిసాక్షిగా ఈమెను స్వీకరించండి. అలాగే మా బంధువర్గమే కాదు, మా పెద్దలను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి కన్యని అని చెప్పేసి అడుగుతున్నాడు. కావలసినవన్నీ కానుకలను అందుకోండి, కావలసినన్ని కానుకలు, ఎందుకంటే ఈయన కూడా శెట్టి కదా అక్కడ, కాబట్టి కావలసిన కానుకలన్నీ కూడా నేను ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి, మీకు కావలసినన్ని కానుకలు నేను ఇస్తాను అవి అని ఎవరు పలికారు అక్కడ, శెట్టి. ఎవరా శెట్టి, కన్యక తండ్రి. రాజు హేళనగా నవ్వాడంట, అంటే రాజుగారికే చాలా ఉంటది కదండి ఆస్తి, రత్నాలు రాసులు అన్ని ఉంటాయి కదా, రాజుగారు అలా అన్నందుకు నవ్వారంట. అంటే ఇన్ని కానుకలు ఇస్తాను, ఈ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకో అంటే నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవాల్సిన పనే ఉంది, నేను ఇక్కడ రాజునని గర్వంతో విరవేరుతున్నాడంట అక్కడ రాజు. చూడండి, రాజు హేళనగా నవ్వి, రాజుకే ధర్మ మార్గాన్ని నేర్పుతున్నావు అంటున్నాడు. రాజు తలచినదే ధర్మం, రాజు ఏదనుకుంటే అది ధర్మం, నేనేమంటే అది చెయ్యాలి అని చెప్తున్నాను, చెప్పినదే శాస్త్రం, నేనే చెప్తే అదే శాస్త్రం. రాజులకు గాంధర్వ వివాహం గౌరవమైనదే, గాంధర్వ వివాహం గౌరవమైనదే రాజులు. గాంధర్వ వివాహం అంటే మేము ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కదా, ఏంటి, పంచభూతాల సాక్షిగా చేతిలో చేసుకుని వివాహం చేసుకోవడం అన్నమాట, అది గాంధర్వ వివాహం గౌరవమైనదే రాజులకు. ఆలస్యం చేయక, నేడు రేపు అని గడువు పెట్ట, రేపని ఎల్లుండని నువ్వు చెప్పకు, ఆలస్యం చేయకు, గాంధర్వాహం ఇక్కడ చేసే అంటాడు. కన్యకను ఇవ్వమని పలికాడు. అప్పుడు శెట్టి, ఓ రాజా ముందు దేవకార్యం చెయ్యాలి, ఇచ్చేసే నీ కూతున్నానంటే రాజు రాజుగారితో చెప్తున్నాడని శెట్టి, ఓ రాజా ఇప్పుడు నేను తక్షణ కర్తవ్యం ఏంటంటే మాకు దేవకార్యం చెయ్యాలి అని చెప్పేసి అంటున్నాడు. తరువాత రాజుకార్యం, ఫస్ట్ దేవకార్యం చెయ్యాలి, తర్వాతే రాజకార్యం నెరవేర్చాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మీరు అనుమతిస్తే ఇంటి దైవమైన, మా ఇంటి దైవమైన వీరభద్రుడికి, వీరభద్రుడి దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి వస్తాను అని అన్నాడు. అప్పుడు రాజు, మేము మీతో వస్తాం, ఏమన్నాడంట రాజు, మేము కూడా మీతో వస్తాం దేవాలయానికి, దేవాలయంలోనే అగ్నిసాక్షిగా ఏమని అందుకుంటాం, దేవాలయంలో మరి యజ్ఞం ఉంటుంది కదా, అగ్నిగుండం, ఆ అగ్ని దగ్గరికి ఆ అగ్నిసాక్షిగా నేను కన్యకని పెళ్లాడతాను, అగ్నిసాక్షిగా ఏమని నేను అందుకుంటాను అన్నాడు. అంటూ వారితో పాటు రాజు కూడా
దేవాలయానికి బయలుదేరారు. ఈ విధంగా రాజు కన్యకని ఎలా అయినా చేపట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట. అప్పుడు రాజు కన్యకను కన్యక ప్రతిఘటించిన విధానం ఏ విధంగా ఉంటుంది? రాజు తనకి నచ్చింది తను చెప్పేశాడు రాజు, మరి కన్యక కూడా ఇక్కడ చెప్పాలి కదా, ఏ విధంగా వదిలించిందో చూడండి. రాజు కన్యక సౌందర్యాన్ని చూసి మోహించి ఆమెను బలవంతంగా చేపట్టాలని చూశాడు. కన్యక తండ్రి అయిన శెట్టి ఇవన్నీ చెప్పాడు కదా, అభిసాక్షిగా స్వీకరించండి నా కూతుర్ని అని. అప్పుడు ఏమైందంటే కన్యక భక్తి పరవశమై ఆ గుడిలోని హోమగుండంలోని మంటలు ఆకాశాన్ని అందేటట్లు ఉన్నాయట. ఆ గుడిలో హోమగుండంలోని మంటలు ఏ విధంగా ఉన్నాయట? ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయంట. అప్పుడు ఏమైంది, ఇక్కడ కన్యక భక్తి పరవశమైన మనసుతో దుర్గను కొలిచింది. అక్కడ ఉన్న దుర్గను భక్తి పరవశంతో కొలిసిందన్నమాట. ఆమెను ముక్తిని కోరుతూ తను ధరించిన నగలను దుర్గకు సమర్పించింది. ఏం చేసిందంట, అమ్మా దుర్గామాత అని నమస్కారం చేసుకుని తను పెట్టుకున్న ఆభరణాలన్నీ కూడా ఆ దుర్గామాత దగ్గర ఉంచి నాకు ముక్తిని ప్రసాదించు అని. అంటే ఏంటి ఇక్కడ కన్యక ఏం చేస్తుంది, అక్కడ రాజుకి బానిస అవ్వకూడదు అనుకుంటుందన్నమాట. అక్కడ కన్యక ఏం చేసింది, దుర్గ కొలనులో స్నానం చేసింది. అక్కడ ఉండే దుర్గ కొలను ఉంటుంది కదండి, మనకి గుళ్ళో అవి మన చెరువులు అవి ఉంటాయి కదా, నది అవి, అక్కడికి వెళ్ళి స్నానం చేసింది. రక్త గంధములో ఎర్రని పూలదండలను ధరించింది. అక్కడ ఉండే గంధాన్ని అలాగే ఎర్రని పూలదండని కూడా తను ధరించి ఆ గుండం చుట్టూ ఏం చేసిందంట, నిలిచిన ప్రజలందరినీ ఇట్లు పలుకుతుంది. అక్కడ గుండం ఉంది కదా, ఆ అగ్నిగుండం చుట్టూ ప్రజలందరూ వచ్చిన ప్రజలందరూ అక్కడ ఉంచున్నారన్నమాట. అక్కడ ఏం చేసిందంటే అక్కడ వాళ్ళందరితో కూడా ఇలా అని చెప్తుంది, ఏమని ప్రజలందరితో ఇట్లు పలుకుతుంది, ఓ అన్నలారా, ఏమని చెప్తుంది, ఓ అన్నలారా తండ్రులారా, మీ అందరూ ఒక విన్నపాన్ని, మీ అందరికీ కూడా నేను ఒక విన్నపాన్ని చేస్తున్నాను. మీ కులములో భార్యా బిడ్డలను కాపాడుకోవాలని మీకు లేదా? ఇలాగే ఏ రాజు వచ్చి ఏదో ఒక రాజు వచ్చి ఏమనొకరు కావాలంటాడు, మీ కులంలో వండి మీ భార్య బిడ్డల్ని మీకు కాపాడుకోవాలని మీకు లేదా అని అడుగుతుంది. ఈ పట్టణాన్ని పరిపాలించేది రాజు అయితే ఆ రాజుని ఏలే దైవం, ఈ పట్టణాన్ని ఏలేది రాజు అయితే ఆ రాజుని ఏలే దైవం ఉండదా? మీరు పరుమర్యాదను నిలుపుకునే పౌరుషం మీకు ఎందుకు కలగడం లేదు? అంటే అంత పౌరుషాన్ని చంపేసుకుని రాజుకు దాసీగా వెళ్లాల్సిన పనే ఉంది అని చెప్తున్నమాట. విద్యను నేర్పేవాడు నిపుణుడు, పరాక్రమం కలవాడు క్షత్రియుడు అనే పెద్దలు చెప్పిన ధర్మాన్ని మీరు మరిచారా? పదవులపై ఆశపడక సంపద కలిగి ఉంటే చాలును అనుకుని పరాక్రమం లేక విద్యను నేర్చుకొనక బుద్ధి లేనిచో అనేక కష్టాలు కలుగుతాయి. మీరు మేల్కొని బుద్ధి బలాన్ని బాహుబలాన్ని పెంచుకుని దైవం నందు భారం వేసి రాజుల్లో రాజుగా జీవించండి. మీరు ఒక బానిసగా కాదు, రాజులలో రాజుగా మీరు మెలగండి, అలా బ్రతకండి అని చెప్తుంది. తర్వాత కన్యక రాజు వైపుకు నడిచి అతనితో ఇట్లా అంటుందన్నమాట, రాజు వైపుకి వెళ్ళి చెప్తుందన్నమాట, పట్ట పగలే నడివీధిలో జారులు చోరులు వలె బలవంతంగా చేపట్టాలని చూసే నీవు రాజువా, నువ్వు ప్రజల్ని పరిపాలిస్తున్నావు కదా, నువ్వు పట్ట పగలే ఒక స్త్రీని చేపట్టాలని చూస్తున్నావు, అసలు రాజువేనా అని అడుగుతుంది. కండకావరంతో నీవు ఈ దుర్మార్గాన్ని చేస్తున్నావు, నీకు కండకావరం ఎక్కువైపోయింది, ఈ దుర్మార్గానికి నువ్వు పాల్పడుతున్నావు, ఇది చూసి దైవం నిన్ను శిక్షించక ఊరుకుంటాడా? ఇచ్చట కులం పెద్దలు ఉన్నారు, అగ్నిసాక్షికి హోమగుండంలో అగ్ని ఉంది, అగ్నిసాక్షికి హోమంలో అగ్ని కూడా ఇక్కడ ప్రజలుతూనే ఉంది, నీవు కామక దృష్టితో చూసిన కన్య ఉంది, నువ్వు నన్ను కామంతో చూసావు, ఆ నువ్వు కామంతో చూసిన కన్య కూడా ఇక్కడ నీ ముందే ఉంది, నువ్వు పట్నం ఏలే రాజువే అయితే, నువ్వు నిజంగా పట్నం ఏలే రాజువే అయితే ఇప్పుడే పట్టుకోనను, ఏమంటుంది అక్కడ, ఇప్పుడే పట్టుకో అంటూ హోమగుండంలో ప్రవేశించింది. నీకు దమ్ముంటే నేను హోమగుండంలోకి వెళ్తాను కదా అని పట్టుకో అంటాడు. హోమగుండంలోకి ప్రవేశించింది. రాజుగర్వం ఏమైంది అక్కడ, నశించిపోయింది. ఏమైంది అక్కడ రాజుగర్వం? నశించింది. కోట పీటలు కూలిపోయాయి. ఎక్కడైతే కన్యక తన మానాన్ని కాపాడుకోవడానికి అగ్నిలో దూకిందో ఆత్మ బలిదానం చేసిందో అక్కడ ఒక దేవాలయం ఏర్పడింది, అక్కడ ఒక దేవాలయం ఏర్పడింది. స్టూడెంట్స్ కన్యక లెసన్ మీకు అర్థమైంది కదా, రాజు ఏ విధంగా కన్యకను చేపట్టాలనుకున్నాడు, ఏ విధంగా కన్యక రాజుకి బుద్ధి చెప్పింది అనేది తెలిసింది కదా. ఇప్పుడు
పండిత రచయిత గారు గురజాడ వెంకటప్పారావు ఇవి స్టూడెంట్స్ నోట్ చేసుకోండి ఈ రచనలు చాలా ఇంపార్టెంట్ కన్యక రచయిత ఎవరు అని అడుగుతారు గురజాడ అంటారు అలాగే గురజాడ రాసిన రచనలు ఏంటి అని కూడా అడుగుతారు ఎగ్జామ్ లో కాబట్టి మీరు ఒకసారి నోట్ చేసుకోండి థాంక్యూ